పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో సీఆర్పీఎఫ్ పోలీస్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు. నిర్భయంగా స్వేచ్ఛావిత వాతావరణంలో ఓటు వేసుకోవాలని, అదేవిధంగా వారు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా కందుకు కానీ మద్యానికి కానీ వస్తువులకు కానీ ఎట్టి పరిస్థితుల్లో లోన్ కాకుండా మరి స్వేచ్ఛావిత వాతావరణంలో అందరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని, భయానికి కానీ ఎలాంటి ప్రలోభానికి కానీ లోన్ కాకుండా ఉండటం కోసం. రెండోది, ఎవరైతే భయభ్రాంతులకు గురి చేస్తారో ప్రజలని, ఓటర్లని, ఏ విధంగా అయితే మందు అదేవిధంగా డబ్బు ఇచ్చి ప్రలోభాలకు పాల్పడతారు వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక లాంటిది ఈ ఫ్లాగ్ మార్చ్. మేము అసెంబ్లీ ఎలక్షన్, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా సక్సెస్ఫుల్గా ఎలాంటి ఇన్సిడెంట్ ఫ్రీ